హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్ యూజ్ చేశారా గూగుల్ మ్యాప్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకసారి ఉపయోగం అయితే ఉంటుందండి కానీ అదే గూగుల్ మ్యాప్లో కొంతమంది కొన్ని విషయాలను గమనించారు అవి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి మరి మీరు ఆ విషయాలను చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దాం ముందుగా మిస్టీరియస్ ఐలాండ్ ఈ ఐలాండ్ని కనిపెట్టింది కాదు ఏదో ఒక రీసెర్చర్ గూగుల్ మ్యాప్ ద్వారా జియోగ్రఫీ పైన సెట్ చేస్తూ ఉన్నాడు అయితే అతనికి శాండీ అనే పేరుగల ఒక ఐలాండ్ కనిపించింది వాళ్ళు జూమ్ చేసి చూసినప్పుడు కేవలం నీరు మాత్రమే వారికి కనిపించింది మరోలా కనిపించిన ఐలాండ్ ఎక్కడికి వెళ్ళినట్టు అంటే కొంతమంది దీన్ని గూగుల్ మ్యాప్ తప్పని అంటున్నారు మరికొందరు ఈ శాండీ అనే ఐలాండ్ నీటిలో మునిగిపోయిందని అంటున్నారు క్రాకెన్ క్రాకెన్ క్యారెక్టర్ ఆఫ్ క్యాబిన్ అనే సినిమాలో గొడవ చూసి ఉంటారు ఈ జీవిని సముద్రం యొక్క రాక్షసుడు నమ్ముతారు మరి ఈ మధ్య ఒక ఇమేజ్ రిలీజ్ అయింది దాంట్లో మీరు ఒక పెద్ద క్రాకెన్ చూడొచ్చు అయితే ఈ చిత్రాన్ని కొంతమంది జనం నమ్ముతారు మరికొందరు నమ్మడం లేదు మరి మీ అభిప్రాయాలు ఏంటో తెలపండి జైంట్ ఎలిగేటర్ మనం సినిమాలో ఒక పెద్ద మొసలు చూసుంటాం అది నీటిలో నుంచి బయటకు వచ్చి అందరినీ చంపుతుంది పూర్తి గ్రామం పూర్తి నగరాన్ని అంతం చేస్తూ ఉంటుంది మరలా నిజంగా జరగడం సాధ్యమేనా అంటే అవునండి నిజంగా ఇలా జరగచ్చు ఈ మధ్య ఒక ఫోటో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది ఇది దుబాయ్లోని ఒక ఐలాండ్ నుంచి తీబడింది మరి ఈ ఫోటోలు చూడండి ఇప్పుడు నిజంగా ఇలా జరుగుతుందంటారా పెండగ్రామ్ పార్క్ రష్యాలో ఒక నగరం ఉంది దాని పేరు కచక్ టౌన్ దీనిని మీరు గూగుల్ మ్యాప్ ద్వారా చూసినప్పుడు మీకు ఒక ఆకృతి కనిపిస్తుంది ఈ ఆకృతి పెంటగాన్లా కనిపిస్తుంది మరి ఇంత పెద్ద ఆకృతి ప్రదేశం ఎలా సాధ్యం ఆశ్చర్యం ఇది ఇప్పటి వరకు ఒక రహస్యంగానే ఉండిపోయింది జాయింట్ గిటార్ అర్జెంటీనాలో నివసించే ఒక వ్యక్తి అతని భార్య ఇరవై ఐదు సంవత్సరాలకి మరణించింది అయితే ఆమె జ్ఞాపకార్థంగా ఇతను అతని పెరట్లో ఈ చెట్టుని పెంచడం మొదలుపెట్టాడు మొక్కలన్నింటినీ ఒక రకమైన ప్రోటీన్లో పెంచడం జరిగింది అయితే మొత్తం చెట్లు నమర్చిన తర్వాత దానిపై నుంచి చూస్తే ఒక గిటార్ ఆకృతిలో కనిపిస్తుంది మరి దీన్ని గూగుల్ మ్యాప్ నుంచి చూసిన ప్రతి ఒక్కరూ ఇతని ప్రేమకు చిహ్నమైన ఈ ప్రదేశాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ప్రేమ అంటే ఇలా ఉండాలనిపించాడు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వింత గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి కోసం మా సబ్స్క్రైబ్ చేయండి